వారంలోగా వీఆర్ఏల సర్దుబాటు సీఎం కేసీఆర్ నిర్ణయం నీటిపారుదల ఇతర శాఖల్లో వారి సేవల వినియోగం సంప్రదింపులకు కేటీఆర్ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ పనితీరును బట్టి పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ సిఎస్కు ముఖ్యమంత్రి ఆదేశం విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వీఆర్ఏలను వారి సేవలు విద్యార్హతలు సామర్థ్యాలను బట్టి విస్తృతంగా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నిర్ణయించారు వారిని నీటిపారుదల సహా ఇతర శాఖలను సర్దుబాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు విఆర్ఏల సర్దుబాటు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల క్రమబద్దీకరణ తదితర అంశాలపై సీఎం కేసీఆర్ మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు వీఆర్ఏలతో చర్చించి వారి అభిప్రాయాలను సేకరించాలని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇందుకు ముఖ్యమంత్రి ఇందుకు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రులు జగదీశ్వర్ రెడ్డి సత్యవతి రాతోడ్తో కూడిన మంత్రివర్గం ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు ఈ కేబినెట్ సబ్ కమిటీ వీఆర్ఏలతో బుధవారం నుంచి చర్చలు ప్రారంభించనుంది ఉపసంఘం సూచనల ప్రకారం వీఆర్ఏల సేవల వినియోగంపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు ఉపసంఘం తుది నివేదిక సిద్ధమైన తర్వాత మరోమారు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు వారంలోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని నిర్దేశించారు లక్ష్యాలు సాధిస్తే క్రమబద్ధీకరణ నాలుగేళ్ల శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల పనితీరును నిబంధనల మేరకు పరిశీలించి క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు వారి పనితీరును జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుందని నిర్దేశిత లక్ష్యాల్లో మూడి మూడింట రెండో వంతు పూర్తి చేసిన వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని చెప్పారు గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రతలను కాపాడేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించడం మొక్కలు నాటడం వాటిని కాపాడే దిశగా పర్యవేక్షించడంతో పాటు పలు రకాల బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులు విధిగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు ఈ మేరకు క్రమబద్ధీకరణ ప్రక్రియను చేపట్టాలని సిఎస్ శాంతికుమారి పంచాయత్ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా కమిషన్ హనుమంతరావును కేసీఆర్ ఆదేశించారు వారి పాత్ర అభినందనీయం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో పంచాయత్ కార్యదర్శుల పాత్ర అభినందనీయమని కేసీఆర్ చెప్పారు దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో పోటీ తెలంగాణ పల్లెలు సాధించిన జాతీయ అవార్డులో వారి కృషి ఇమిడి ఉందన్నారు తెలంగాణ పల్లెలు మరింత గుణాత్మకంగా మార్పు చెందాలని ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చెందే దిశగా పంచాయతీ కార్యదర్శుల కృషి కొనసాగుతూనే ఉండాలని ఆకాంక్షించారు సమీక్షలో మంత్రులు కేటీఆర్ జగదీష్ రెడ్డి సత్యవతి రాథోడ్ ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మొత్తమైన అయితే వీఆర్ఏలకు మరియు పంచాయతీ సెక్రటరీలకు అయితే త్వరలో పంచాయతీ సెక్రటరీలకు రెగ్యులరైజేషన్ వీఆర్ఏల సర్దుబాటు అయితే జరగబోతుంది అనేది నిన్న జరిగినటువంటి సబ్ కమిటీలో నిర్ణయించారు సబ్స్క్రైబ్ చేసుకోండి